అధికార పార్టీ అక్రమాలకు ఎదురు నిలుస్తూ ప్రజా సమస్యలపై తమ అధినేత బాటలో పోరాటం చేస్తూ వచ్చే ఎన్నికలలో జనసేనని బలోపేతం చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నా పెడన నియోజకవర్గ జనసేన నాయకులు సమ్మిట్ బాబు గారితో కేఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నమస్తే అండి నమస్తే అండి కేఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం కేఎన్టీవీ ద్వారా మా నియోజకవర్గ సమస్యలను వివరించే అవకాశం ఇచ్చిన కేఎన్టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం మీ నియోజకవర్గం అంటే పిడన నియోజకవర్గం ఎలాంటి సమస్యలతో సతమతం అవుతుంది పెడన నియోజకవర్గం వచ్చి ఒక పెడన పట్టణాన్ని మినహాయిస్తే మిగతా నియోజకవర్గం అంతా గ్రామీణ ప్రాంతం వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడిన నియోజకవర్గం పెడ నియోజకవర్గం పెడ నియోజకవర్గంలో తొంభై శాతం మంది ప్రజలు కేవలం వ్యవసాయం మీద వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు నియోజకవర్గంలో కాలువలు కానీ ఈ ఈ సాగునీరు విషయంలో చూసుకుంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన కాలువలు తప్ప గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ కాలువలో కూడా తట్టెడి మట్టి తీసిన పాపాన పోలేదు నియోజకవర్గంలో ప్రధానంగా రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు తమ పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి అమ్ముకున్నా కానీ డబ్బులు ఎప్పుడొస్తాయో అర్థం కాని పరిస్థితిలో మా పెడన నియోజకవర్గ రైతులు ఉన్నారు పెడని నియోజకవర్గంలో అధిక సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారు వారి సమస్య సమస్యలపైన మీరు ఎలా స్పందిస్తున్నారు పెడని నియోజకవర్గంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న రంగం చేనేత పరిశ్రమ గతంలో చేనేత పరిశ్రమ చాలా బాగుండేది గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఒక చే సగటు చేనేత కార్మికుడు కార్మికుడికి సంవత్సరమైన ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు వచ్చాయి దానికి కారణం ఏంటంటే యార్నం సబ్సిడీ అంటే నూలు మీద రిబేట్ వచ్చేది అదే కాకుండా అతని నేసిన వస్త్రాల మీద ట్రిఫ్ట్ పొండని అని ఇవన్నీ సమకూర్చి సంవత్సరానికి దగ్గర దగ్గర ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు వచ్చాయి అదే వైసీపీ ప్రభుత్వం వచ్చినాక వీటినన్నిటినీ తీసేసి జగనన్న నేతన్న నేస్తామని ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి అదేవిధంగా చేనేత పరిశ్రమకి ఆయువు పట్టువు సొసైటీలు ఇవాళ సొసైటీలు నిర్వీర్యమైపోయినాయి సొసైటీలు కార్మికుడికి పని కల్పించలేని పరిస్థితికి దిగజారిపోయినాయి దానికి ముఖ్య కారణం సొసైటీలకి ప్రభుత్వం నుంచి కొన్ని కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం వలన సొసైటీలు ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడటం వలన చేనేత పరిశ్రమ ఆల్మోస్ట్ ఆల్ సంక్షోభం ఉందని చెప్పాలి అయితే మీ అధినేత కౌలు రైతు భరోసా అనే యాత్రను ప్రారంభించారు దానిపైన మీ అభిప్రాయం అలాగే పెడన నియోజకవర్గంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ప్రధానంగా కౌలు రైతు అనే వ్యక్తి ఎవరికైతే భూముంటుందో భూస్వామి నుంచి ఆయన ఒక రెండు ఎకరాలో మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో కౌలు తీసుకుని చేస్తూ ఉంటాడు సహజంగా ఉన్న వ్యవసాయ పద్ధతులు చూసుకుంటే కనుక కౌలు రైతులు అధికంగా ఉంటారు కౌలు రైతు అనేక కష్టాలున్నాయి కౌలు రైతుకి ఈరోజు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదు కౌలు రైతుకి ఎలాంటి లోన్లు కానీ సబ్సిడీలు కానీ రావు దానికి కారణం ప్రభుత్వ విధానం లోపం వల్ల నిజంగా కౌలు రైతు వాళ్ళ అనేక కష్టాలు పడుతున్నాడు ఒక రైతు ఎవ వ్యవసాయాన్ని ప్రారంభించాలంటే కౌలు రైతు తన భార్య పుస్తులు అమ్ముకుని ఇవాళ వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్న పరిస్థితి నిజంగా అన్నీ బాగుంటే కౌలు రైతుకు వచ్చేది ఒకటే తన కూలి తన కష్టం మాత్రమే మిగులుతుంది కాకపోతే కౌలు రైతు వ్యవసాయం ఎందుకు చేస్తారంటే రైతు అనేది అన్నం పెట్టే రైతు ఒకటే ఆలోచిస్తాడు నేను ఒకరి దగ్గర కష్టపడకూడదు నా స్వశక్తితో నేను బతకాలి అనే ఆత్మగౌరవంతో వాళ్ళ కౌలు రైతు తన వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఆ వ్యవసాయంలో కూడా అనేక ఇబ్బందులు సైక్లోన్ రావడం వల్ల కానీ లేదంటే వాటర్ నీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల కానీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి నిజంగా కళ్ళు తెరిచి ఇప్పటికైనా కౌలు రైతుల మీద ఒక అభిప్రాయానికి రావాలి ఇవన్నీ రాకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితాన్ని ముప్పై కోట్ల రూపాయలను ఎవరైతే కౌలు రైతు చనిపోతారో కుటుంబం ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు తప్పున సహాయాన్ని చేస్తుంటే కూడా ఈ గుడ్డి గవర్నమెంటు దాన్ని వక్రీకరించడం ఈ మంత్రులు దానికి ఉగ్రీభాషలు చెప్పి మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం నిజంగా చిగ్గుసేటు మీరు చెయ్యరు చేసే పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయకపోవడం నిజంగా దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇక అన్ని పైన మీరు ఎప్పుడు స్పందిస్తున్నారు అలాగే పెడన నియోజకవర్గంలో జనసేన తరఫున సీటు ఏమైనా ఆశిస్తున్నారా ఖచ్చితంగా నేను ఆశించడం కాదు ఎవరికి ఇచ్చినా నాకు ఇస్తే బలంగా చేస్తాను వేరే ఇస్తే సంతోషంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఇరవై ఇరవై నాలుగులో పెడన్ నియోజకవర్గాల్లో జనసేన జెండా రెపరెపలాడే విధంగా నేను కృషి చేస్తాను పెడని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అనేవి మీకు ఇస్తే ఇక ప్రస్తుతం ఉన్నటువంటి జోగి రమేష్ మంత్రి గారి యొక్క ఆయన్ని ఆయన్ని అడ్డుకట్ట వేస్తారా ఆయన్ని ఎదుర్కోగలరా నాకు ఇన్ఛార్జ్తో సంబంధం లేదు ఇన్ఛార్జ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు ఆయన అక్రమాలను ప్రతి ఒక్కటి స్పందించి మాట్లాడేది నేనే ఇవాళ ఏదైతే టీడీపీ ఉందో అక్కడ టీడీపీ సైలెంట్గా ఉండటం వలన ముఖ్యమైన ప్రతిపక్ష పాత్ర జనసేన మాత్రమే పోషిస్తుంది మీరు పార్టీ కేడర్కి అందుబాటులో ఉండాలనే ఒక అపవాదం మీపై ఉంది దీనికి మీ సమాధానం ఏంటి ఇది చాలా తప్పు జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ ఉంటుంది రింగ్ రోడ్ ఎక్కితే పదే పది నిమిషాల్లో మీ ఇంటికి చేరుకుంటామని అలాగే నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఏ సమస్య నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా రింగ్ రోడ్ ఎక్కి ఐదే ఐదు గంటల్లో నా నియోజకవర్గానికి వెళ్ళగల సత్తా వెళ్ళగల తెగింపు నా దగ్గర ఉంది అది పెద్ద సమస్య కాదు ఒకవేళ అదే సమస్య అనుకుంటే కనుక నాకు పూర్తి బాధ్యత ఇచ్చిన ఎడల నేను నియోజకవర్గంలో ఉంటాను మా తల్లిదండ్రులు కానీ నా బంధువులు కానీ అందరూ అక్కడే ఉంటారు నేను నియోజకవర్గానికి స్థానికుడిని ఒక ఉద్యోగరీత్యా లేదంటే వ్యాపార రీత్యా నేను హైదరాబాద్లో ఉన్నాను తప్ప నా నియోజకవర్గం మొత్తం నేను చదువుకున్నది కానీ నేను పుట్టి పెరిగింది పెడన నియోజకవర్గంలో పిడన మండలం బల్లిపూర్ గ్రామంలో అసలు పెడన నియోజకవర్గంలో మీకున్న బలం ఏంటి నాకున్న బలం కాదు జనసేనకున్న బలం అమోహం ఎందుకంటే జన సైనికులు ఎవరు కూడా ఏమీ ఆశించరు నీతి నిజాయితీ నిబద్ధత గల నాయకుడు మా జనసేన నాయకుడు గనుక అధ్యక్షులు జనసేన నాయకుల యొక్క అండగ జాడల్లో కొదమ సింహాల్లాగా ఏ కార్యక్రమానికైనా భయం అనేది లేకుండా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సత్తా మా జనసైనికులో ఉంది వాళ్లే నా అండ అలాగే టీడీపీతో పొత్తు వద్దన్న జనసేనాని వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి అంటే మీరు దానిపైన ఎలా స్పందిస్తారు నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను మా అందరి అభిప్రాయం ఒకటే ఒంటరిగా వెళ్ళాలని అయితే పొత్తుల విషయంలో కానీ ఎలాంటి ఏదైనా కానీ పార్టీ నిర్ణయాలు మా అధినేత ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మాకు శిరోధార్యం అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పొత్తులు లేకుండా మనం ముందుకెళ్ళాలనేది నా పర్సనల్ అభిప్రాయం దీన్ని నేను స్వాగతిస్తున్నాను అలాగే పెడన నియోజకవర్గంలో జనసేన అనేది ఒంటరిగా పోటీ చేస్తే మీకు పోటీ టీడీపీనా వైసీపీనా నిజంగా ఒంటరిగా పోటీ చేస్తే మాకు అటు టీడీపీ కాదు ఇటు వైసీపీ కాదు ఈ రెండూ కాకుండా మా బా మా మేమే అధికంగా ఉంటాం ఎందుకంటే ఇటు వైసీపీ యొక్క వైసీపీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ వైసీపీ జోగి రమేష్ గారి అక్రమాలతో జోగి రమేష్ గారి యొక్క ఆగడాలతో వైసీపీ పార్టీకి రాబోయే ఇరవై ఇరవై నాలుగులో డిపాజిట్లు కూడా రావు అలాగే టీడీపీ నేను చెప్పాలంటే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమయ్యారని నేను టీడీపీని అంటున్నాను అందువల్ల మాకు ఇద్దరు పోటీ కాదని నేను అనుకుంటున్నాను మీ నియోజకవర్గంలో బీజేపీ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుందండి బీజేపీ ఎందుకంటే మా మిత్రపక్షం బీజేపీ వాళ్ళందరూ చాలా సన్నిహితంగా ఉంటారు ఏ కార్యక్రమం అయినా వాళ్ళు పిలవగానే వచ్చి మాకు సహకరిస్తూ ఉంటారు ఇక మీరు మట్టి మాఫియా పైన ఎన్నో పోరాటాలు చేశారు దానికి వెంటనే కలెక్టర్ స్పందించి దానికి తగిన చర్యలు తీసుకున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేసినట్టేనా పెడన్ నియోజకవర్గాన్ని జోగి రమేష్ గారు వచ్చిన తర్వాత ఓ మట్టి ఉత్పత్తి కేంద్రంగా ఓ మట్టి అడ్డాగా మార్చి కోట్లాది రూపాయలు దండుకోండి మాట జగమెరిగిన సత్యం మా నియోజకవర్గంలో పతి ఏ వ్యక్తిని కనిపినా ఇదే మాట చెబుతారు దీనికి ప్రధానమైన కారణం మా ఒక మా నియోజకవర్గం మట్టికి ఇతర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండటమే దీనికి ప్రధాన కారణం అయితే గతంలో మేము అనేక పోరాటాలు చేశాం ఇసుక తవ్వకాల మీద అనేక పోరాటాలు చేసాం ఒక్క సామాన్యుడికి తన ఇంటి అవసరాలకో లేకపోతే తన గొడ్లపాకాకి ఏదైనా బరంతు తోలుకోవడానికో ఒక రెండు మూడు ట్రాక్టర్లు మట్టి కావాలంటే సవా లక్ష ఆంక్షలు పెట్టే ఈ రెవెన్యూ శాఖ టిప్పర్లకు టిప్పర్లు రాత్రి పగలు తేడా లేకుండా వందలాది టిప్పర్లు రోజు ప్రతిరోజు తరలించకపోతుంటే సోద్యం చూస్తుంది దాని మీద మేము కలెక్టర్ గారికి కూడా స్పందించాం అయితే కలెక్టర్ గారు స్పందనలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారి వెంటనే స్పందించి ఆర్డీఓ గారిని పంపించి స్థాయిలో పరిశీలన చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అయితే దురదృష్టవశాత్తు కొందరు సంబంధం లేని వ్యక్తులను ముద్దాయిలుగా చిత్రీకరించి ఎందుకంటే ఆ ట్రాక్టర్లు యొక్క ట్రిప్పులు ఎన్ని ట్రాక్టర్లు వెళ్తున్నాయో ట్రిప్పులు రాసుకునే వ్యక్తిని వాళ్ళ ప్రధాన నిందితులను చేసి చిత్రీకరించి అస్థల నిందితులను కనుమరుగు చేయడం నిజంగా దురదృష్టకరం ఈ విషయం మీద మేము ఇంకా గట్టిగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను అయితే మీ నియోజకవర్గంలో అటు వైసీపీకి లేకుంటే టీడీపీకి కాకుండా కేవలం జనసేననే ఎందుకు గెలిపించాలి ఒకవేళ పార్టీ పగ్గాలు మీకు అందిస్తే ఖచ్చితంగా జనసేనని గెలిపిస్తారా ఖచ్చితంగా గెలిపిస్తాం అయితే ఇటు టీడీపీకి వైసీపీ కాకుండా మమ్మల్ని ఎందుకు చూడాలని మీరు అంటున్నారు జనసేన ఉద్భవించిందే మార్పు కోసం మా నాయకుడు మచ్చలేని మనిషి నీతి నిజాయితీ నిబద్ధత ఆయనకి పెట్టిన పేరు అలాంటి నాయకుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న తరుణంలో చాలా అవసరం దానివల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెడ నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఇరవై నాలుగులో మేము సంచలనం సృష్టించబోతున్నాం అనేది గంటపదంగా చెప్తున్నాం అయితే ఇందాక మనం మాట్లాడుకుంటుంటే నేను ఇక్కడి నుంచి ఐదు అంటే ఫైవ్ అవర్స్లో మా యొక్క నియోజకవర్గానికి వెళ్ళిపోతాను అని అన్నారు కానీ రేపు సీట్ వచ్చి గెలిస్తే మీరు ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడి నుంచే మీ యొక్క విధానాన్ని కొనసాగిస్తారా లేకపోతే ఆ నియోజకవర్గంలోనే ఉండే పరిస్థితి అయితే ఉందా కాదండి నేను పుట్టి పెరిగింది నేను ఫస్ట్ చెప్పాను నేను నేను పుట్టి పెరిగింది అదే ఏరియా కనుక మా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు నాకు పూర్తి బాధ్యతలు ఇచ్చిన మరుక్షణమే నేను నియోజకవర్గాన్ని కదలకును నియోజకవర్గంలోనే ఉంటాను అలాగే కాదు నియోజకవర్గం నాకు ఏ ఏ సమస్య వచ్చిన ఇప్పుడైనా నేను ఇప్పటికిప్పుడు నేను ఏ సమస్య మీద ఎవరైనా రావాలంటే నేను ఇమీడియట్గా వెళ్ళగల శక్తి ఉంది నేను పూర్తి టైము నేను అక్కడే ఉండి నేను రాజకీయాలు చేస్తాను పెడన నియోజకవర్గంలో జనాభా పరంగా మూడో స్థానంలో ఉన్న మత్స్యకారులు పడుతున్న సమస్యలపై జనసేన పార్టీ ఎలాంటి పోరాటాలు చేయనుంది పిడన నియోజకవర్గంలో మత్స్యకారులు ఒక ఇరవై వేల మంది ఉంటారు అయితే జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం అనే ఒక విభాగాన్ని వేసి దానికి చైర్మను తదితర సభ్యులను వేసి మత్స్యకారుల యొక్క సమస్యలేంటని తెలుసుకోవడానికి సపరేట్ మాకు ఒక విభాగాన్ని మా జనసేన పార్టీ ఏర్పాటు చేసింది అదే కాకుండా మొన్న మూడు నాలుగు ఇరవై నెలల క్రితం నర్సాపురంలో మత్స్యకారు అభ్యున్నత సభ అని ఒక సభ చేసుకోవడం ఆ మత్స్యకారులు ఏ ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారు వాళ్ళ సమస్యలేంటని చాలా వివరంగా డీటెయిల్గా మా అధ్యక్షులు వారు మాట్లాడారు మత్స్యకారులు సోదరులు తమ యాటాడిన మత్స్య సంపదని కరెక్ట్గా మార్కెటింగ్ చేసుకోవడానికి సరైన సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు మత్స్యకారు సోదరులు చాలామంది దిగువ తరగతి ఉండే వ్యక్తులు మత్స్య ఏదైతే పల్లిపాలాలు ఉన్నాయో ఈ పల్లిపాలాల్లో సరైన వసతులు లేవు తాగునీరు సమస్య డ్రైనేజ్ సమస్య ఇటు మురుగునీరు సమస్య అధికంగా ఉండటం వలన వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు వాటిని అన్నింటినీ ఎప్పటికప్పుడే మేము ప్రభుత్వ దృష్టిని తీసుకొస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం వలన ఆ విధమైన వాళ్ళకి కావాల్సిన వసతులు లేదు రాబోయే రోజుల్లో మన అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా మత్స్యకారులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు అన్నింటినీ దాన్ని పరిష్కరిస్తామని నేను తెలియజేస్తున్నాను మీ ఎమ్మెల్యే జోగి రమేష్ మంత్రి అయ్యాక పెడని నియోజకవర్గాన్ని డెవలప్ చేసేందుకు అభివృద్ధి చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టారు మంత్రి అయ్యాక కాదు మంత్రి కాకముందు కూడా ఆయన పొడిసిందేమీ లేదు మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికెళ్ళి దుమ్మికి వెళ్ళైన షార్ట్కట్లో మంత్రి అయిపోయారు అంత తప్ప ఆయన చేసింది ఏమీ లేదు నియోజకవర్గంలో అక్రమాలు చేసి మడడుగులు ఆక్రమించుకోవడం దందా చేయటం లేదంటే చెరువు తవ్వుకుంటేనో లేదంటే కరెంటు మీటర్ కావాలంటేనో పాస్బుక్ కావాలంటేనో ప్రతిదానికి ఒక రేట్ని ఫిక్స్ చేసి నియోజకవర్గాన్ని ఒక వసూలుగా ఒక వసూలు అడ్డాగా మార్చేసి పద్దానికి ఆయన ఒక రేటు ఫిక్స్ చేసి ఆయన బాగా డెవలప్ అయ్యారు తప్ప మా నియోజకవర్గంలో ఏమీ డెవలప్ చేయలేదు ఇవాళ రోడ్డు సమస్యలు కానీ తాగునీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ చాలా తీవ్రంగా ఉందని తెలియజేస్తున్నాను అలాగే మీ నియోజకవర్గంలో మడ అడవులపై ఉన్న ఆరోపణల్లో ఉన్నటువంటి వాస్తవం ఏంటి ఈ అనేవి సముద్ర తీరంలో సముద్రం వచ్చి సముద్రం ఎప్పుడైనా ఉప్పంగి వచ్చినప్పుడు ఊర్లో ఊర్లోకి రాకుండా అడ్డుకట్టేసి అడ్డుకట్టేయడానికి సిద్ధంగా ఈ మడడుగులు అనేవి ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో మడడుగులు పెంచడం కోసం ఎన్నో కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్నారు మన నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు మా జోగి రమేష్ గారు వాటిని నరికే పనిలో ఉండి చక్కగా చేపలు చెరువులు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు నిజంగా వంద ఎకరాలకు పైగా జోగి రమేష్ గారు ఆక్రమించుకున్నారనేది తన అనుచరులే చెప్పిన సంఘటన అదే కాకుండా ఒక వ ఒక వంద ఎకరాలే కాదు ఎన్నో వేల ఎకరాలు సిఆర్జెడ్ భూములను మడవులను ఆయన ఆక్రమించుకున్నదనేది ప్రధాన ఆరోపణ శాస్త్రస్థాయిలో మీరు ఒక ఇంతేరు గ్రామం కానీ ఇటు వాలంక పీతలావా చిన్నగొల్లపాలెం ఈ ప్రాంతాల్లో మీరు ఒకసారి చూస్తే కనుక మీకు మడవులు ఎంత ఆక్రమణకు గురవుతున్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మడ కాపాడేందుకు మేము అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అక్కడున్న ఏదైతే ఫారెస్ట్ ఆఫీసర్లు లేదంటే రెవెన్యూ సిబ్బంది ఉదాసీన వైఖరి వల్ల ఇవాళ మడడుగులు మాయమైపోతున్న పరిస్థితి అడవులు కానీ మాయమైపోతే రాబోయే రోజుల్లో ఏదన్నా విపత్తు కానీ సంభవించిన రోజున కడ నియోజకవర్గంలో అనేక గ్రామాల జీవనం ప్రశ్నార్థకం అయిపోద్దనేది అనేది సుస్పష్టం ప్రస్తుతం మీ నియోజకవర్గంలో త్రిబుల్ ఫైవ్ సెవెన్ అనే నెంబర్ ఎక్కువగా వార్తల్లో వినిపిస్తుంది అసలు దాని కథ దాన్ని కథ ఏంటి ఈ త్రిబుల్ ఫైవ్ సెవెన్ అనేది ఏదైతే మట్టి మాఫియాకి ఒక సీక్రెట్ కోడ్ లాంటిది ఈ త్రిబుల్ ఫైవ్ సెవెన్తో అనేక అక్రమాలు అనేక అరాచకాలు జరుగుతూ ఉంటాయి మా నియోజకవర్గంలో ఈ త్రిబుల్ ఫైవ్ సెవెన్ కనపడగానే ఇది మందే అని పైనన్న నాయకుడు చెప్పడం ఈ కిందున్న అధికారులు దాన్ని ఫాలో అయిపోవడం వల్ల త్రిబుల్ సెవెన్కి అంత ప్రాముఖ్యత ఏర్పడింది రాబోయే రోజుల్లో ఈ త్రిబుల్ సెవెన్ కథ ఏంటో పూర్తిగా తెలియజేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధికార పార్టీకి ఎదురెళ్తున్న మీకు ఎలాంటి ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయి వాటిని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను సమస్యలను ప్రజా సమస్యలను నేను ఎప్పుడప్పటికే ఎండగడుతూనే ఉంటాను అయితే మంత్రి జోగి రమేష్ గారి వెనకాల ఓ చిల్లర్ బ్యాచ్ ఓ పేటిఎం బ్యాచ్ ఉంటుంది వాళ్ళు ఎప్పటికప్పటికే నా మీద ఆరోపణలు చేయటం నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం సోషల్ మీడియాలో నా యొక్క ఫోటోని మార్ఫింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిడుతూ రకరకాలుగా నన్ను మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడి పెట్టినప్పటికీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు నా మీద కట్ల కథల కథలుగా అల్లి ప్రసారం చేసినప్పటికీ నా మనోధైర్యాన్ని వాళ్ళు ఎలాంటి నా నా మనోధైర్యం ఎప్పటికీ చెక్కుచదరదు కారణం నా వెనకాల మహాశక్తి బలవంతమైన ఒక శక్తి నా ఉంది అది పవన్ కళ్యాణ్ గారు దానివల్ల ఇలాంటి ఒడతూపులకు ఇలాంటి చిల్లరగాళ్ల బెదిరింపులకు నేను బెదరకుండా ప్రజల పక్షాన నా గొంతుని ఇంతకంటే ఎక్కువ బలంగా వినిపిస్తాను ఇది పెడన నియోజకవర్గ జనసేన నాయకులు సమ్మెట్ బాబు గారితో కేఎన్టీవీ ఫేస్ టు ఫేస్ మరొక ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే